హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అందరికి హ్యాపీ క్రిస్మస్ మరి ప్రపంచ మానవాళిని ప్రేమించినటువంటి మహనీయుడు మరి యేసయ్య గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ఘనంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం నేను ఇప్పుడే చెప్పుకుంటూ వస్తున్న మా సోదరులకు మా గర్మెళ్లకు మొట్టమొదటిసారి నన్ను ఈ మన చర్చలలో పిలిచింది ఎవరైనా ఉంది అంటే మన ఎల్ఎస్ పాస్టర్ గారు ఫస్ట్ ఫస్ట్ గదంతా ఈ బంధము 15 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఏదున్నా కూడా పిలవడము కార్యక్రమాలకు అట్లా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా మన క్రైస్తవ సోదరుల యొక్క ఏ కార్యక్రమం ఉన్నా తప్పకుండా అటెండ్ అవుతా ఉన్నా ఈరోజు చాలా చాలా బిజీగా ఉంది అయినా కూడా మరి మాట ఇచ్చిన ప్రకారం రావాలని సోదరునికి మాట ఇచ్చి రావడం జరిగింది ఎవరిని నేను కూడా పిలవలేదు నాయకులను నేను ఒక్కదాన్ని అన్ని తిరుగుతున్నా మరి పెద్ద మీరు పేరు కృపారు మరి విశ్వాసకులకు అందరికీ మిగతా పాస్టర్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యేసయ్య గారి యొక్క మరి ఉద్దేశం మీకు అందరికి తెలుసు పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఇట్టక మానదు కానీ బ్రతికిన రోజులు మనం ఈ సమాజానికి సేవ చేయాలి శాంతియుతంగా ఉండాలి పేదలకు దానం చేయాలి మరి పుట్టినమంటే ఏదో మన ఆడంబరాల కోసం కాదు మిగతా వాళ్ళకు సంతోషాన్ని నింపాలి కాబట్టి మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేయాలని కూడా మన బైబిల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఇతరుల గురించి ఆలోచించాలి మన గురించి మీరైతే లోకం గురించి ఎప్పుడు సండే సండే ప్రార్థన చేస్తూనే ఉంటారు సామూహికంగా కూర్చొని ఈరోజు ఇక్కడ కూడా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం మరి నేను కూడా ఉట్టి చేతులతో రాకుండా ఏదో ఒకటి చేయాలి కదా మరి మన క్రిస్మస్ రోజు అనుకోని ఈరోజు అన్ని చర్చిలలో నేను వెళ్ళిన కాడల్లా కొన్ని కొన్ని బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఇస్తా ఉన్నాం చలి కూడా ఎక్కువ ఉంది పెద్దలు ఉన్నారు పెద్దమ్మలు ఉన్నారు ఏజ్ వాళ్ళు వాళ్ళకు కొంచెం ఏదైనా ఉపయోగపడుతుందని మరి కొన్ని అందరికి అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను మరి అందరు సంతోషంగా ఎవరు పిలిచినా పిలవకున్నా ఈ చర్చ్ నుంచి ఈ పాస్టర్స్ నుంచి మాత్రం నాకు కంపల్సరీ పిలుపు అనేది వస్తుంది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మధ్యకాలంలో కొంతమంది మేము చెప్పింది తినాలి మేము చెప్పిన శాస్త్రమే చదవాలి ఇది నడుస్తుంది బయట రాజ్యాంగం ఇచ్చిన హక్కు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు మనకు నచ్చిన దేవుణ్ణి మనకు నచ్చిన విశ్వాసాన్ని మనం నమ్ముకోవచ్చు విశ్వసించుకోవచ్చు పూజించుకోవచ్చు కానీ నాకు నచ్చింది నేను మీ మీద రుద్దడం కానీ మీకు ఉన్న నమ్మకాన్ని నా మీద రుద్దడం కాదు ఇష్టంతో దీంట్లోకి రావాలి ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకోవాలి ఇది మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ హక్కును కాలరాయాలని కొన్ని వర్గాలు కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అది తప్పు క్రిస్టియన్ హిందువును గౌరవించాలి హిందూ క్రిస్టియన్ గౌరవించాలి ఎవరైనా కావచ్చు కొంతమంది హిందూ క్రిస్టియన్ ముస్లిం ఏమి కాకుండా కూడా కేవలం అడవిని మాత్రమే ఆరాధించే మరి ఆదివాసీ సమాజం కూడా ఉంటుంది అడవిలో దొరికే చెట్టు పుట్ట గుట్ట కాబట్టి ఒకరినొకరు అంటే గౌరవించుకోవడం ఒకరి నమ్మకాన్ని ఒకరం మనము వాళ్ళు ఇప్పుడు నేను వచ్చిన
నాకు నమ్మకం ఉందా లేదా లేదు కానీ మీ నమ్మకాన్ని నేను గౌరవించాలి నా బాధ్యత నా నా నేను ఒక దగ్గర నమ్ముతా కావచ్చు ఒక దేవుని అప్పుడు నా నమ్మకాన్ని నా విశ్వాసాన్ని కూడా మీరు గౌరవించాలి జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఒకరికొకరం గౌరవించుకోవడం కలిసి మెలిసి ఉండడం అనేది ఈ సమాజానికి చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పక్క పక్కన ఉన్న అటొకరు అల్లా అనొచ్చు ఇటొకరు యేసు అనొచ్చు అటొకరు రాముడు అనొచ్చు ఇటొకరు సమ్మక్క సారక్క అనొచ్చు కానీ అందరం ఒక కాడ కూర్చొని కూడా అటు ఇటు ప్రార్థన చేసుకుని ఎవరికి ఎవరు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటే సమాజంలో శాంతి అనేది ఎప్పుడు ఉంటది కాబట్టి మనకు యేసయ్య చెప్పింది సమాజంలో శాంతి ఉండాలి అశాంతి ఉండకూడదు పేదరికం ఉండకూడదు పేదవాళ్ళని ఆదుకోండి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని వారు కోరుకొని ఉన్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రపంచ మానవాళికి అందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు అనేది మన అందరి పుట్టిన రోజుగా మనం భావించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆమేన్. Merry Christmas! Merry Christmas! Merry Christmas! Merry Christmas!